ప్రసాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. రెటది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలైతే అత్యంత వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాధిక అక్కడే సిద్ధంగా ఉన్నారు. రాధిక, ఏంటి, ఏ మేర భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది, మార్నింగ్ నుంచి కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా బోనాల పండగ, రాష్ట్ర పండగ ఎంతో ఘనంగా సాగుతుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి మహిళలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో మంది ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద ఉన్న పరిస్థితులు మనం ఒకసారి చూద్దాము. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ముసురుగా వస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా, మధ్యలో కొంత భారీగా వర్షం కూడా వచ్చింది, అయినప్పటికీ కూడా క్యూ లైన్స్ లో ఉన్న వాళ్ళు అలాగే అమ్మవారిని వచ్చి దర్శించుకోవటానికి, బోనాలని అమ్మవారికి సమర్పించడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయానికి వస్తున్న పరిస్థితి. ఒకసారి మనం అమ్మవారి దేవాలయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది.